ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమల తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలో శారీ పెట్టి కొట్టు, కుచ్చు శారీ పెట్టి కొట్టు మనము ఎలా కటింగ్ చేసుకోవాలి చూసాం కదా. ఈరోజు స్టిచ్చింగ్ చేసుకుందామని, స్టిచ్చింగ్ చేసుకోవడానికి ముందుగా మనం ఈ నడుము పార్ట్ అనేది నేను కటింగ్ చూడని వాళ్ళు ఉంటే కానీ కటింగ్ చూస్తే మీకు అర్థమవుతుందండి. ముందు కటింగ్ అనేది నేను ఐ కార్డ్లో కానీ ఎన్ కార్డ్లో కానీ లేదా డిస్క్రిప్షన్ కానీ యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ నడుము పార్ట్ అనేది తీసుకున్నాము. నడుము పార్ట్ 22½ అండి. 22½ తీసుకుని మనం ఈ చివర కూడా మనం కొంచెం మడత పెట్టి స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం ఒక చిన్న పావించు లోపలికి మడత పెట్టి మళ్ళీ ఇంకొక పావించు కొంచెం మడత పెట్టి ఇలా స్టిచ్ అనేది రెండు చివర్ల కూడా, ఇది ఏంటంటే అంచు లేదు కాబట్టి ఇలా మడత పెట్టి స్టిచ్ అనేది చేసుకోవాలండి. అలాగే ఇటువైపును కూడా చిన్నగా మడత పెట్టి స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపున కూడా ఫస్ట్ ఇది చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే మరి మిగతా పదార్థం అంతా కూడా ఈజీగా అయిపోతుందండి. అన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే స్పీడ్గా అవుతుంది వర్క్ అనేది. ఇప్పుడు మనము ఇవి రెండు సమానంగా పెట్టుకుని మిడిల్కి ఒక టక్స్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఈ పైన కూడా ఒక టక్స్ పెట్టుకుందాము. మళ్ళీ మడత పెట్టి మళ్ళీ నాలుగు మడతలు తర్వాత ఇలా పెట్టేసేసి పైన మళ్ళీ టక్స్ పెట్టుకోవాలి. కరెక్ట్గా మిడిల్ చూసుకుని ఈ మిడిల్లో మడత పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఇటువైపును కూడా ఇలా మడత పెట్టుకుని టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ టక్స్ వచ్చింది, ఇక్కడ వచ్చినాయి, అలాగే ఇక్కడ ఇక్కడ వచ్చినాయి. చూసారు కదా, ఇలా టక్స్ పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏవైతే క్రిల్స్ పెట్టుకోవడం కోసం పీసులు ఉన్నాయో ఈ పీసులు అన్ని కూడా మనం జాయిన్ చేసుకోవాలండి. దాని తర్వాత ఒకటి అన్ని కూడా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఒకటి పెట్టాను, తర్వాత ఇంకొకటి తీసుకుని ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలాగ జాయిన్ చేసుకోవాలి. అన్నీ కూడా 6 పీసెస్ కూడా పొడవుగా జాయిన్ చేసేసుకోవాలండి. వైపున మడత పెట్టి కుట్టుకోవాలండి. చూసుకున్నది ఇలా పొడవుగా కుట్టుకున్నాం కదా, ఇలా పొడవుగా కుట్టుకున్నది ఒక క్రింద వైపున అటువైపు కానీ ఇటువైపు కానీ మనకి రివర్స్ వైపు చూసుకుని ఈ రివర్స్ వైపుకి కొంచెం మడత పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చిన్నగా మడత పెట్టి మళ్ళీ ఒక చిన్న మడత ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసి సన్నగా మనము కుట్టు అనేది వేసుకు రావాలి. ఇలా పొడవున కూడా కుట్టుకోవాలండి. చిన్నగా పొడవున మడత పెట్టి వరకు కూడా ఇన్ని పాకులు అన్ని కూడా చిన్నగా మడత పెట్టుకుని కుట్టేసుకోవాలండి. చివరి వరకు కూడా ఇలాగే కుట్టుకోవాలి. మొత్తం కూడా నేను ఇదంతా కూడా కుట్టేస్తాను. ఈ విధంగా మొత్తం కూడా ఒక వైపున కుట్టేసుకోవాలి. మొత్తం కుట్టేసుకుని ఇది ఒక పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ మెయిన్ పార్ట్స్ ఉన్నాయి కదండి, ఈ మెయిన్ పార్ట్స్ అనేవి మనము జాయిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అంచులు ఏవైతే అంచులు ఉన్నాయో అంచుల వైపున మనం పొడవ పెట్టినాం కదా, పొడవకు స్ట్రైట్గా ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలండి. డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇవి రెండు కూడా సమానంగా పట్టుకుని మనం మిడిల్కి ఒక టక్స్ పెట్టుకోవాలండి. ఈ విధంగా నేచ్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, అలాగే ఇది మిడిల్ అనమాట. మిడిల్ మనం ఏదైతే కుట్టేసామో అది ఒక నేచ్ కిందకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ నడుము పట్టు కుట్టుకున్నాం కదండి, నడుము పట్టు అనేది ఇలా పెట్టేసుకుని అసలు వైపు అండి, ఇది రివర్స్ వైపు. రివర్స్ మనం మెషిన్ కట్ చేయే విధంగా ఈ విధంగా పెట్టుకుని
ఇది అసలు ఇది రివర్స్ అండి మనం కుట్టు చూసారు కదా ఈ కుట్టు అసలుకి ఈ కుట్టు టచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలండి ఇంకా ఇలా కుట్టు వేసేసుకొని సార్ రబ్ చేసుకొని మనకి ఏదైతే ఇక్కడ ఈ నాచ్ కి అలాగే ఈ నాచ్ కి ఈ రెండు నాచ్ లు ఈ విధంగా కలిసే విధంగా ఏదైతే మనం కట్స్ పెట్టుకున్నాం కదండి చిన్నగా కత్తిరించుకున్నాం కదా అలాగే బాడీ పార్ట్ కి ఈ బాటమ్ పార్ట్ కి నడుము పార్ట్ కి రెండింటిని కట్ చేస్తాం కదా ఈ మిడిల్ లూజ్ అంతా కూడాను మనము అక్కడ ఒక ఫ్రిల్ పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకొక ఫ్రిల్ వస్తుందండి ఇది పెట్టేది కాబట్టి ఇంకో ఫ్రిల్ మొత్తం 4 ఫ్రిల్స్ వస్తాయి ఒక 1 ఇంచ్ ఫ్రిల్స్ ఈ నాచ్ అనేది కరెక్ట్ గా చూస్తారు కదా ఈ టచ్ రెండు కూడా ఈ విధంగా కలిసే విధంగా చూసుకుని మిగతాదంతా ఇలాగూ మనము ఫ్రిల్స్ పెట్ చేసుకోవాలి అన్ని కూడా ఇదే విధంగానండి ఇప్పుడు నెక్స్ట్ ఇది మిడిల్ ఈ మిడిల్ టక్స్ కదా ఈ టక్స్ కలిసే విధంగా చూస్తున్నారు కదా కలిసే విధంగా ఈ మిడిల్ ఉన్న లూజ్ అంతా మనం ఇలాగూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి సమానం చేసేసుకుని ఈ ఎక్స్ట్రా ఉన్నది ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది రబ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇది ఏదైతే ఉందో ఈ పట్టీ చూసారు కదా ఇది మనము దీనిపైకి ఈ కచ్చ అనేది చిన్న పట్టి వైపుకి ఏదైతే మనం జాయింట్ చేస్తున్నామో ఈ జాయింట్ పట్టి వైపుకి ఇలా పైకి ఉండే విధంగా పెట్టుకుని ఈ పీస్ తీసుకొచ్చి ఇది అంచు వచ్చింది కదండి మనం మడత పెట్టి కుట్ట అవసరం లేదు ఈ విధంగా పెట్టేసేసుకుని మనం స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఏదైతే కుట్టు ఉందో ఆ కుట్టు దగ్గర ఇలా కరెక్ట్ గా పెట్టుకుని స్టిచ్ వేసేసండి ఇలా కుట్టు దగ్గర కరెక్ట్ గా సమానంగా పెట్టేసుకుని ఇలా కుట్టు చేసుకోండి ఈ వెయిట్ ఇది ఉంటే ఏంటంటే మనకి ఇది లాగేసినట్టుండి పక్కన మిడిల్లే వస్తుంది అందుకోసం చెప్పి ఇది కూడా మనం సమానంగా పెట్టుకుంటూ ఇక్కడ కూడా సమానంగా చూసుకుంటూ కుట్టు వేసి రావాలి అసలు చివరకు కూడా వచ్చినప్పటికీ ఇలా సమానంగా పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి కట్ చేసేసుకోవాలి ఈ విధంగా జాయింట్ చేసేసుకుని మనం ఇక్కడ ఒక పాదం వరుస కుట్టు ఇంకో డబల్ స్టిచ్ వేసి రావాలి ఈ కుట్టుకి ఒక పాదం వరుస అంటే 1/2 ఇంచ్ గ్యాప్ లో ఇంకో కుట్టు వేసి రావాలి ఈ విధంగా కుట్టు వేసి రావాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం కింద ఫ్రిల్స్ పెట్టుకోవాలండి ఈ ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసం మనం ఏదైతే మొత్తం జాయింట్ చేసాం కదా ఈ జాయింట్ చేసిన పీస్ మొత్తం కింద ఫ్రిల్ పెట్టుకుంటూ రావాలి మెజర్మెంట్ ఏం లేదండి చూసుకుంటూ పెట్టుకోవచ్చు సైడ్ మేను ఇది చూసారా ఇది అసలు అలాగే ఈ అసలు కలిసే విధంగా కొంచెం గ్యాప్ ఉంచి చూసారా ఇది ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఈ క్రింద పార్ట్ ఏదైతే బాటమ్ పార్ట్ ఉందో ఆ బాటమ్ పార్ట్ ని కొంచెం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అనేది ఉంచుకుని నేను ఇలాగూ కుట్టు వేసుకొస్తున్నాను కుట్టు వేసుకొచ్చినప్పుడు నేను దగ్గర ఫ్రిల్స్ అనేవి పెట్టుకొచ్చేస్తాను చూసుకోగలరా ఇలా దగ్గర ఈ గ్యాప్ అనేది కరెక్ట్ గా వచ్చే విధంగా చూసుకోండి దగ్గరగా ఫ్రిల్స్ పెట్టుకొచ్చేయాలి ఇది మనకి ఎక్కువగానే ఉంది కాబట్టి మనం దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి కాకపోతే మీరు చేయాల్సిన ఈ గ్యాప్ ఒకటి మనము అడ్జస్ట్ చేసుకోవాలి చూసుకుంటూ వేసి రావాలి 1/2 ఇంచ్ ఫ్రిల్ అనేది పెట్టుకొచ్చేస్తే సరిపోతుంది చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటే మొత్తం కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టుకొచ్చేసాం ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకున్నాము ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా ఇది ఎక్స్ట్రా ఉంచాం కదా ఇది అనేది కొంచెం మనం ఇట్లా మడత పెట్టి ఇలా దీని పైకి మడత పెట్టాలి చూస్తున్నారు కదా ఇలా ఒకసారి మడత పెట్టి దీని పైకి మడత పెట్టి మనం స్టిచ్ అనేది వేసుకురావాలి
ఐకాన్ చేసుకోవాలి ఇది రెండవ వైపు కూడా ఇలా వచ్చేసే విధంగా మనం మొత్తం రాజా ఎక్కిన్ చేసుకోవాలండి ఇలా సమానంగా చేసుకొని మిడిల్ లో ఏదైతే మనకి బొంద ఉంది కదా నాడ ఎక్కించుకున్నామో ఆ నాడ పైక అనేది ఈ నడుము పైక పైక అనేది పెట్టేసుకొని ఒకసారి మిడిల్ లో ఏదైతే పుట్టు ఉందో ఈ పుట్టు మిడిల్ లో ఒకసారి రఫ్ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల నాడ అనేది జారిపోకుండా ఉంటుంది నడుము దగ్గర ఫిట్ గా పెట్టి ఉంటుందండి ఈ విధంగా మనం సారీ పెట్టికోట్ అనేది ఈ విధంగా రెడీ చేసుకున్నాము స్టిచ్చింగ్ కూడా అయిపోయింది ఇంతేనండి చూసారు కదా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసేసుకొని ఇలా మనము ఈ లంగా అనేది కుట్టేసుకున్నాము ఇంతేనండి వీడియో వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుందండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి 3 ఆప్షన్స్ లో ఆల్ అనే ఆప్షన్ కనుక యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ కీప్ స్మైలింగ్ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ